मन्यम जिला मुद्रवाड़ पंचायती बित्रटंक परिधि गल बोडिकोंडा माइनिंग लो मनम उन्नाम। ई माइनिंग अंता अक्रमंगा लीज चेयबडिंदनि चेप्पि आंध्र प्रदेश स्टेट जेएसी तरपुन मेमु दीनि खंडिस्तुन्नाम। एंदुकंटे ओडिशा की बॉर्डर लो उन्नटुवंटि गिरिजन पंचायती पैगा शेड्यूल्ड पंचायती షెడ్యూల్డ్ పంచాయతీలో గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు గ్రామ సభలు తీర్మానాలు లేకుండా మైనింగ్ తీయడం అనేది చట్టరీత్యా నేరం। మరి ప్రభుత్వ అధికారులు అలాగే మైనింగ్ ఏడి అలాగే ఈ పార్వతపురం ఐటీడీ ప్రాజెక్ట్ అధికారి వారు మరి ఇక్కడ అక్రమంగా మైనింగ్ జరుగుతుంటే దీనిపైన ఏం ఆలోచిస్తున్నారో తెలియదు। కానీ ఈ మైనింగ్ ద్వారా కింద ఉన్నటువంటి రైతుల యొక్క భూముల యొక్క పంట అనేది నష్టపోతుంది। రెండోది ఏంటంటే ఈ మైనింగ్ ద్వారా చేసినటువంటి సకలాలు భూమి కిందకి పడి వాటర్ పొల్యూషన్ అయిపోయి కింద ఉన్నటువంటి గ్రామాలు బెత్రటొంకి అలాగే బుద్రవాడ అలాగే మిగిలిన గ్రామాల అన్నిటిలో ఉన్నటువంటి ప్రజలు త్రాగునీరుకి అలాగే స్నానపానాలకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి। వివిధ రకాలైనటువంటి అంటురోగాలు వస్తున్నాయి। కాబట్టి వెంటనే ఈ మైనింగ్ ని రద్దు చేయాలి। ఎందుకంటే గిరిజన ప్రాంతంలో లీజ్ ఇవ్వాలంటే ప్రాజెక్ట్ అధికారి ఏజెంట్ ద గవర్నమెంట్ కలెక్టర్ గారు వీరంతా కూడా గిరిజన ప్రాంతాలలో ఉన్న చట్టాలకు లోబడి లీజుకి ఇవ్వాలి తప్ప వారు రాజకీయ ఒత్తిళ్ళకి లోబడిపోయి లీజుకి ఇవ్వడం నిజంగా బాధాకరం। అలాగే లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు శ్రీ అల్జంగి జోగారావు గారిని కూడా మేము క్వశ్చన్ చేసి తెలుసుకున్నాం। ఈ పార్వతపురం నియోజకవర్గంలో గిరిజన శాతం ఓటు బ్యాంక్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మీ రిజర్వేషన్ ప్రాప్తికి మీరు షెడ్యూల్ క్యాస్ట్ కి చెందిన వారు మరి ఇక్కడ మా గిరిజనులు ఓట్లేస్తే మీరు ఎమ్మెల్యేగా అయ్యారు మరి గిరిజనుల యొక్క బతుకులు గిరిజనుల యొక్క భూములు గిరిజనుల యొక్క ఆరోగ్యము గిరిజనుల యొక్క వ్యవస్థ ఇక్కడ నాశనం అవుతుంది క్వారీల వల్ల। దీని తక్షణమే రద్దు చేయడానికి మీరు శ్రీకారం చుట్టాలి। లేని పక్షంలో ఖచ్చితంగా మీకు గిరిజనుల భవిష్యత్తులో బుద్ధి చెప్తారని సందర్భంగా తెలియజేసుకుంటాం। అలాగే రెండో వ్యక్తి మా గిరిజన బిడ్డ సాలూరు ఎమ్మెల్యే గారు శ్రీ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అలాగే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వారిలు వారు కూడా కళ్ళు తెరవాలి। ఎందుకంటే గిరిజన వ్యవస్థ రోజు రోజుకు అక్రమ మైనింగ్ అక్రమ లీజులు అక్రమంగా మైనింగ్ తీయడం వంటివి ఎక్కువ అవుతున్నాయి పార్వతపురం మన్యం జిల్లాలో అందులో పార్వతపురం మండలంలో చాలా ఎక్కువ ఉన్నాయి। కాబట్టి వాటిపైన అయ్యా మీరు దయచేసి గిరిజన బిడ్డగా దృష్టి సారించి ఇలాంటి అక్రమ మైనింగుల్ని రద్దు చేయించి గిరిజన ఆరోగ్య మాన ప్రాణాలు కాపాడండి। ఫస్ట్ ఇక్కడ ఆరోగ్యం చెడిపోతుంది ఆ గ్రామంలోకి వెళ్తే స్నానం చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉందన్న ఆ శకలాల ద్వారా వచ్చినటువంటి వాటర్ కలుషితమై చర్మ వ్యాధులు వస్తున్నాయి అంటువ్యాధులు వస్తున్నాయి జ్వరాలు వస్తున్నాయి జ్వరపీడితులు అవుతున్నాం అని చెప్తున్నప్పుడు చాలా బాధ అనిపించింది సాటి గిరిజనులుగా। మరి మీరు ఒక ఎమ్మెల్యేగా అలాగే నాలుగు సార్లు ఎమ్మెల్యే అలాగే ఇప్పుడు సాక్షాత్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి దయచేసి తమరిని మేము వేడుకునేది ఏంటంటే మైనింగ్ లీజ్ వెంటనే ఆపాలి। లేని పక్షంలో దీని మీద ఆల్రెడీ హైకోర్టులో దీనిపైన చర్చ చేయడం జరిగింది అవసరమైతే న్యాయపరంగా దీన్ని ఎదుర్కోవడం కూడా మా గిరిజన సంఘాలు అలాగే జేఏసీ అలాగే అప్సాస్ అండ్ ఐటీడీఎస్ స్వచ్ఛంద సంస్థల ద్వారా ఎదుర్కొంటామని సందర్భంగా తెలియజేసుకుంటాం। ఎందుకంటే గిరిజన ప్రాంతంలో గిరిజనేతరులకు లీజ్ ఇవ్వడం చట్టరీత్యా నేరము। ఎండిఆర్ యాక్ట్ 1957 ప్రకారం గిరిజన ప్రాంతాల్లో గిరిజనుల యొక్క అనుమతి లేకుండా క్వారీలు కానీ మైనింగ్ కానీ లీజులు ఇవ్వడం అనేది రాజ్యాంగ చట్టరీత్యా విరుద్ధము। అలాగే ఈరోజు జిల్లా మెజిస్ట్రేట్గా కలెక్టర్ గారు అలాగే ఐటీడీఏలో ప్రాజెక్ట్ అధికారు అసిస్టెంట్ గవర్నమెంట్ ఏజెంట్ గవర్నమెంట్ పిఓ గారు మీరు కూడా దీనిపై దృష్టి పెట్టాలి। ఎందుకంటే అక్రమ మైనింగ్ జరుగుతుందని మీకు తెలుసు ఎక్కడో క్వారీలకేమొచ్చి అనవసరమైన క్వారీలకేమో 2 కోట్లు మీరు డబ్బులు శాంక్షన్ చేస్తారు అది కూడా నాన్ సప్లాంట్ మండలంలో ఉన్నటువంటి మండలాలకి ప్రైవేట్ క్వారీలకి। ఇక్కడ ఏమొచ్చి గిరిజన ప్రాంతంలో గిరిజనుల యొక్క భూములు పోయి ఆస్తులు పోయి పొలాలు పోయి ఆరోగ్యం చెడిపోయి వారి యొక్క జీవన విధానానికి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి క్వారీలు ఇవి వీటిని ఖచ్చితంగా రద్దు చేయాలి। లేని పక్షంలో ఖచ్చితంగా దీనిపై మేము స్ట్రగుల్ చేస్తాం అవసరమైతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం డిమాండ్ చేస్తున్నాం। జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ।